హలో తులసి మ్యామ్, హౌ ఆర్ యూ అండి? బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అండ్ మానసా గారు, నాకు ఇప్పుడే తెలిసింది మీరే రాశారని. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను మీ దగ్గరికి వస్తే నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు తులసి గారు, మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను సిరీస్ చూశాను. మీరు మేబీ ఏజ్డ్ అయిపోయారు అలా ఉన్నారేమో అనుకున్నా, కానీ అసలు బయటికి దానికి సంబంధం లేదు. మిమ్మల్ని చాలా డీగ్లామరైజ్ చేశారు. వాళ్ళు చేయలేదు ఏది. అవునా? నేను ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అని నేనే ఫిక్స్ అయ్యి, వాళ్ళు పాపం ఏమి చేయలేదు. నేనేమో మీ ఏజ్ నిజంగా ఏదో చాలా పెద్దగా అయిపోయారేమో అనుకున్నాను. బయట ఇక్కడ చూడండి, ఏం తెలియట్లేదు నాకు బయట మాత్రం. అంటే కొంచెం గ్లామర్ గా రెడీ అయ్యచ్చు. ఎంత రెడీ అయినా స్కిన్ ఉండాలి కదా అలాగా. సో మీరంత తెలియట్లేదు నాకు బయట మాత్రం. గుడ్ సో అసలు ఇంత అమాయకపు క్యారెక్టర్ రాశారు, అసలు ఎక్కడ చూసారు ఇలాంటి మదర్ని మీరు? ఇంత దారుణమైన మదర్ అంత అమాయకంగా. మీరు చూసుకుంటే మ్యామ్ రోల్స్ అన్ని అట్లనే ఉంటాయి. షీఈస్ ద మోస్ట్ బబ్లీస్ట్ మదర్ అవైలబుల్. ఎక్కడ చూసారంటే ఫస్ట్ మ్యామ్ అనే చెప్పుకోవాలి. డార్లింగ్ చూసాం, యూనో షీఈస్ ద, మీరు చూసి ఉంటారు కదా డార్లింగ్లో ప్రభాస్ గారికి మ్యామ్కి ఉన్న యూనో ర్యాపో కెమిస్ట్రీ. సో ఫస్ట్ మ్యామ్నే చూసాం అనుకోవాలి, అంత బబ్లీస్ మదర్. అండ్ ఎవ్రీ మదర్ ఈజ్ లైక్ యూనో మనకి ఎంత క్లోజ్ ఉంటారు అమ్మ అనేది. సో మ్యామ్ కెన్ బి ద పర్సానిఫికేషన్ ఆర్ మేనిఫెస్టో ఆఫ్ దట్ బేసిక్ మామ్ చిల్డ్రన్ రిలేషన్షిప్. ఇంకా మీకు ఏదో దగ్గరగా రియల్ క్యారెక్టర్కి ఏదో దగ్గర సంబంధాలు ఉన్నట్లున్నాయి అంటే ఏదో ఇందాక చెప్తున్నారు కదా ఒరిజినల్గా, మీరు మర్చిపోతాను ఏదో ఖాళీ డబ్బా తీసుకెళ్ళి పెట్టాను అని ఇలాంటి ఏవో చెప్తున్నారు. అది అంటే అది జనరల్గా ఏంటంటే పెద్దగా ఏది పట్టించుకోను నేను. అంటే మనకేంటి ఇప్పుడు చాక్లెట్ తినాలా తినేద్దాం, తినేసి కొంచెం అయితే అయ్యో నా పర్వాలేదు తినాలా తినేసి హ్యాపీగా కాసేపు పడుకుని పోదాందా, ఇలాగా చిన్న చిన్న థింగ్స్లో హ్యాపీగా అయిపోయే పర్సన్ ఈ క్యారెక్టర్. అది డెఫినెట్గా అలా దగ్గర. అసలు మీకు అసలు బాధర్బందీలే లేవు. అసలు ఆ ట్విస్ట్ ఒకటి ఉంది కదా, ఆ ట్విస్ట్ తర్వాత బిల్లులన్నీ తీసుకెళ్ళి, నాకు గుర్తుంది ఆ డైలాగ్ కూడా, మీ అనుభవం అంతా మూటగట్టి మూత పెట్టిన ముద్దుల ఎర్రడబ్బా. అసలు మరి అంత అమాయక తల్లి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్స్ హర్ రైటింగ్, తన ఊహలో ఉన్న రుక్మిణి అది. సో అది తనకే చెందింది ఆ క్వశ్చన్ కూడాను. అసలు ఈ ఏజ్ నాకు నిజంగా నమ్మదు. అట్లా అంత మంచి స్టోరీ, అంత ఇంట్రెస్టింగ్గా ఎట్లా రాయగలిగారు? అసలు ఎంత వర్కౌట్ చేశారు? అసలు ముందు దీనికి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అనుభవం ఉంది మీకు? ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఇది నాది సెకండ్ ప్రాజెక్ట్ అండి. నిహారిక గారితో మ్యాడ్ హౌస్ అని చెప్పి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాం. దిస్ ఇస్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. అందులో కూడా డైరెక్టర్ మహేష్ నేను కలిసి వర్క్ చేశాను. యా, ఇండస్ట్రీ అనుభవం అయితే అదే. దిస్ ఇస్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. అండ్ యా, ఓకే. కథ ఎక్కడి నుంచి అనంటే, ఫస్ట్ స్టార్టింగ్ థింగ్ మాకు వచ్చిన ఐడియా ఏంటి అనంటే, ఒక మదర్ సన్ బాండ్, ఒక రిలేషన్షిప్, వాళ్ళిద్దరూ అసలు అంటే మనం చూస్తుంటాం కదా, మనకి యూజువల్గా అమ్మ నాన్నతో కంపేర్ చేసుకుంటే అమ్మ మనకి ఎప్పుడు సపోర్టివ్గా, అమ్మ ఇప్పుడు బాగా క్లోజ్గా ఉంటుంటుంది. సో ఫ్యామిలీ డ్రామాస్ చాలా వచ్చాయి, కానీ ఈ ఆ ఈక్వేషన్ ఎవరు అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మేము, నేను మహేష్ అనుకున్నప్పుడు, వీ థాట్ యూనో మదర్ సన్కి ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళిద్దరు ఒక టీం అయ్యి ఎంత ఇన్నసెంట్, అమ్మ అనేది ఎంత ఇన్నసెంట్గా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎట్లా వస్తారు ఒక ప్రాబ్లం నుంచి బయటికి అని. సో దట్స్ వేర్ దిస్ స్టోరీ స్టార్టెడ్. ఇంకా మిగతా అన్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ అఫ్ కోర్స్ మేము అనుకున్నట్టు అంతకంటే ఇన్నసెంట్గా, అంతకంటే బబ్లీగా తులసి మ్యామ్ ఆ మదర్ని యూనో లైఫ్కి తీసుకొచ్చారు. స్క్రిప్ట్లో ఉన్నది మోర్ దాన్ 1000% అనుకోవచ్చు. మాకు ఇవాళ వస్తున్న మెసేజెస్ కూడా ఇట్స్ ఆల్ తులసి మ్యామ్, మేడం అసలు ఏంటి ఆ మదర్ క్యారెక్టర్ ఏంటి, అసలు ఎంత ఇన్నోసెంట్ పాపం, ఎంత బబ్లీ, యూనో ఒక ప్రాజెక్ట్ని అట్లాగా యూనో సంగీత్ అవ్వచ్చు. అండ్ తులసి మ్యామ్ అసలు కాంబినేషన్ మంచిగా సెట్ అయింది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంటే ఒక కొడుకు ఒక అమ్మ ఇద్దరు రియల్, ఆ వీళ్ళిద్దరు నిజంగా అన్నట్టు. సో మాకు వచ్చే మెసేజెస్ కూడా వీఆర్ యూనో మ్యామ్ 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 అసలు ఏంటి అసలు ఆ క్యారెక్టర్, మేడం ఏంటి అట్లా చేశారు, చించేశారు అన్నట్టు. సంగీత్ సంగీత్ చాలా బాగా చేశారు. అంటే ఈ సినిమా అంటున్నాను పొరపాటున ఎప్పుడు, అసలు ఆల్రెడీ ఇంత మునుకుంటే ఇంటర్వ్యూ చేశాను, అప్పుడంతా సినిమా సినిమా అంటూనే ఉన్నాను. నా బ్రెయిన్లోకి అసలు ఇది వెబ్ సిరీస్ అని రిజిస్టర్ కావట్లేదు ఎందుకో. సరే, అదే విషయం కదా. ట్రూ మ్యామ్, అంతే కదా, అంతే కదా. ఈ వెబ్ సిరీస్లో ఇద్దరు హీరోలు, మీరు ఒక హీరో, ట్రూ. సంగీత్ ఒక హీరో అయితే మీరు హీరో. నో, ఐ కెన్ నాట్ బి ద హీరో ఆఫ్ ద థింగ్. సంగీత్ ఇస్ ద హీరో, తనే హీరో. ఆయనే నాది, నేను లీడ్ రోల్ అంటున్నాడు తప్పించి ఆయన హీరో అని ఒప్పుకోవట్లేదు. మీరు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు? నో, బికాస్
హీరో ఈజ్ ఆల్వేస్ అ హీరో. ఈ సినిమా ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఒక ఫాదరు, మదర్, సన్ అండ్ మా అమ్మమ్మ క్యారెక్టరు, దిస్ ఇస్ ద ఫ్యామిలీ. వీళ్ళు చుట్టూ మిగతా క్యారెక్టర్స్ అందరూ వస్తారు మన గెటప్ సీన్ కావచ్చు కదా. సో అప్పుడు హీరో అంటే ఈ స్క్రిప్ట్ హీరో, స్క్రిప్ట్ ఇస్ ద హీరో. ఇంకోటి టేకింగ్ చాలా బాగుంది, అంటే అంతే నేచురల్ గా ఉండేలాగా తీసుకున్న విధానం నాకు చాలా నచ్చింది చూడగానే. ఫస్ట్ ఎపిసోడ్ లో నాకు అర్థమైపోయింది. చిన్న మా డైరెక్టర్ చిన్న గురించి ఎక్కడ చెప్పలేదు కూడాను. చిన్న చేసిన సెట్టింగ్స్ వీళ్ళు ఎలా అడిగారో అలాగే అన్ని సమకూర్చి ఇచ్చిన మన పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కదా చిన్న, తన చేసిన దీనివల్ల మనకు అలా అనిపిస్తుంది అంత న్యాచురల్గా. వీళ్ళు ఈ వీళ్ళు రాసుకున్న దానికి వాళ్ళు అక్కడ సెట్ చేసి ఇచ్చిన థింగ్స్ కరెక్ట్గా దానికి వీళ్ళకి ఏం కావాలో హీ కేటర్డ్ దట్. అండ్ అఫ్ కోర్స్ మా బుల్లి ప్రొడ్యూసర్, మా పింక్ ఎలిఫెంట్ భాస్కర్ నిహారిక సచ్ ఎ డార్లింగ్. స్పాట్కి వచ్చినా కూడా ఒక్క మాట ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఇలా చేయండి ఏవి అనదు. తన పాటకు తన ఫోన్ పట్టుకుని ఏదైనా షీ కాసేపు కూర్చు ఉంటుంది అది కూడా సెట్ లో. తర్వాత షీ గోస్ అవుట్ నో, యాక్చువల్లీ సెట్ లోపల అంటే ఇల్లు లోపల చేసినప్పుడు అంతా కూడా జస్ట్ లైక్ దాట్ ఒక విజిట్. తర్వాత మానిటర్ దగ్గర కూర్చున్నా కూడా ఏమీ అడగదు. మహేష్ని కానీ మా డైరెక్టర్ కానీ కానీ మానస్ అని కానీ దే యూస్ టు డూ హ్యాండిల్ ద హోల్ థింగ్. తన ఇంటర్ఫియరెన్స్ కానీ ఇది కానీ నేను చూడలేదు. నిహారిక గారు వస్తారు సెట్ కి కూర్చుంటారు, ఎంతసేపు అట్లా గ్లిమ్స్ వేస్తారు అంతే, బట్ షీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి మా నేను అవ్వచ్చు, మహేష్ అవ్వచ్చు, డైరెక్టర్ మహేష్ అవ్వచ్చు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ భాస్కర్, సంపత్, ఎవరెవరు ఏం చేశారో షీ నోస్ ఎవ్రీథింగ్, అన్ని తెలుస్తాయి. కాకపోతే ఏం అబ్జర్వ్ చేయనట్టు ఎట్లా ఉంటారు కానీ అన్ని అబ్జర్వ్ చేస్తారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ మ్యామ్ అన్నట్టు షీ డజంట్ పాండర్ కదా ఏది, పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ ఆవిడ అట్లా ఉంటారు అంతే. నిహారిక గారు ఇంకా చెప్పడానికి అంటే షీఈ్ జమ్ ఆఫ్ ఉమెన్ అది. అండ్ తను ఇంకో విషయం ఏంటంటే తను షూట్కి వెళ్ళినప్పుడు తను ప్రాజెక్ట్స్ చేస్తుంది కదా హీరోయిన్గా, తను వెళ్ళినప్పుడు స్వీట్ గా తను వచ్చి కూర్చుంటాడు హస్బెండ్ చైతన్య గారు. చైతన్య గారు సచ్ ఎ స్వీట్ బాయ్. ఏం బాబు నువ్వు ఇవాళ అంటే తను షూట్కి వెళ్ళింది కదా అసలు చేస్తాడు సరే అని అలా తను అంతే అలా సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెరీ సపోర్టివ్. మా అందరితో కూడా చాలా లైక్ వస్తారు సెట్ చూస్తారు, నైస్ యు డూయింగ్ గుడ్ అండ్ యా ఇట్స్ వెరీ స్వీట్ అండ్ కైండ్ అండ్ యు నీడ్ ఎనీథింగ్ అని అడుగుతారు. యా ట్రూ ట్రూ చైతన్య నైస్ ఇస్ దట్ ఎనీథింగ్ వాట్ యు నీడ్ అమ్మా మ్యామ్ అని అడుగుతారు. దట్స్ సో నైస్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ ట్రీటింగ్ హిస్ యాక్టర్స్ కంఫర్ట్ లెవెల్ ఉన్నప్పుడు యు గెట్ అన్ అవుట్పుట్ వాట్ ఎవర్ యూర్ లిస్నింగ్ అన్ని రావాలమ్మా కలిసి. అవును కరెక్ట్ దట్ హ్యాపెన్డ్. ఇంకా ఈ ఫస్ట్ నుంచి నేను చివరికి జంప్ అవుతున్నాను. ఈ ఎపిసోడ్స్ లాస్ట్లో తెగ ఏడిపించేసారు అసలు, ఎంత వద్ద అనుకుంటున్నా నేను ఫోన్లో చూసాను అది ఎందుకో ఎపిసోడ్ మాత్రం. ఒక్కసేపు ఆపేసి నేను ఇప్పుడు ఎందుకు ఏడవడం, వద్దు వద్దు మేకప్లో ఉన్నా ఏడవద్దు ఇప్పుడు ఏడుస్తాను అవసరం అవుతుందండి. బ్రేక్లు ఇచ్చి చూడాల్సి వచ్చింది. ఎట్టెస్ట్ చూసుంటే మాత్రం మామూలుగా వరదలై పారేది నాకు కన్నీరేమో ఆ టైప్లో ఉంది. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా ఫాదర్ క్యారెక్టర్ ఆల్సో మనం చాలా వరకు తల్లి ఈ ఇందులో మాత్రమే తల్లిని కొంచెం తల్లిని చూపించారమ్మ. జనరల్గా ఇట్స్ అబౌట్ ద ఫాదర్ వి టాక్ కానీ కనెక్ట్ అవ్వడం కానీ ఇది కానీ కదా. జనరల్గా నానా 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 అదే వస్తుంది. బట్ ఆ నాన్న కూడా చూడండి, తను ఆ నాన్న ఏ తండ్రి అయినా తన పిల్లోడు బాగుండాలి, ఇదేమో ఎడ్డిది ఈ వైఫ్ ఇలాంటి దీనికి ఇది ఎలా ఉంటారు వీళ్ళు అన్నదే కదా ఆ నాన్నది. అందులో ఎంత ఇది ఉంది చూడండి ఆయన. మీ ఇద్దరు అసలు ఆ నటనలో అంటే అంత నేచురల్ గా నటించే దాంట్లో మీ ఇద్దరు అసలు చాలా పర్ఫెక్ట్ జోడి, పోటీ పడతారు అసలు ఇద్దరులో ఎవరు బెస్ట్ అని తెలుసుకోలేము నిజంగా అంత నేచురల్ గా చేసేవాళ్ళు. నరేష్ గారు నేను ఆల్రెడీ అనుకుంటున్నా మేము ఇప్పుడు చూసిన తర్వాత నుంచి మీరు వేరే వేరే పాత్రలు చేస్తారు కదా, ఈ పాత్రలో మాత్రం అసలు మీరు అసలు ఎవరు బాగా చేస్తున్నారని తెలుసుకోలేనంత బాగా చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ క్రెడిట్ గోస్ టు అగైన్ మానస అండ్ మా డైరెక్టర్ మహేష్. ఒక మీటర్ పెట్టుకున్నారు వాళ్ళు, ఆ మీటర్ కన్నా ఎక్కువ మంది వెళ్ళినెవరు అందరినీ అంతే వాళ్లే వచ్చి అందరు యాక్టర్స్ చేశారు వాళ్ళు. వాళ్ళకి ఎంత కావాలో అంతే దే టేక్ ఇట్. సో అఫ్ కోర్స్ నాట్ మెనీ యాక్టర్స్ ఓవర్ డిడ్ ఆల్సో వాళ్ళు రాసుకున్న దానికన్నా, బట్ ఇన్ ఇన్ ఎప్పుడు మనం
తెలియకుండా వెళ్ళిపోవచ్చు కదా, క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోతాం, మళ్ళీ పట్టుకొచ్చేస్తారు వాళ్ళు, రుక్మిణి ఫాదర్ గెటప్ సీను ఆల్ క్యారెక్టర్స్ని అలా అలా పెట్టి అక్కడే ఉంచుకుంటారు వాళ్ళు ఎలా రాసుకున్నారు అలాగా. సో అది మటుకు వాళ్ళకే ఇవ్వాలి ఆ క్రెడిట్ మహేష్కును మానసకి. ఓకే, నేను సంగీత్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, మామూలుగా అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేస్తున్నప్పుడు ఏడుపొచ్చే సందర్భాల్లో నిజంగా ఏడుస్తారా, ఇన్వాల్వ్ అవుతారా మీరు అని అంటే, నేను క్యారెక్టర్ క్యారెక్టర్ వరకు చూస్తాను అనేది ఆయన వర్షన్. మీరు ఎలా ఉంటుంది? ఎవరైనా అంతే, ఐ థింక్ నా వర్షన్ కూడా అంతే. ఓకే, క్యారెక్టర్ అది రుక్మిణి కదా, నేను అది తులసి కాదు కదా. సో తులసి తెలిసిందంటే దెన్ ఇట్స్ నాట్ రుక్మిణి, వాళ్ళు దెన్ ఇట్స్ not good for Tulsi as an actor. Aithe viewers ga meme involve ayipo add chestam mata ade ippudu edipinchindi Rukmini ga Tulsi kaadu ga aha aithe correct e ammo ammai karallane kaadu tallini chusa nenu ee mata ga mee mate gaadi Tulsi gari dialogue esare kaadu amma రుక్మిణి అంతే అది 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 అంతే అది అది ఏంటి మాక్సిమం అంటే ఎవరన్నా మైసూర్ పాక్ ఇస్తాను అది ఇస్తాను అన్నారు కదా, ఏంది ఇది పప్పుచారు అన్నిటి పప్పుచారే అంటే ఆ లెవెల్లో ఉన్న, అంటే దెర్ ఆర్ ఫ్యామిలీస్ లైక్ దాట్. నేను పెళ్ళయి కొన్ని రోజులు మేము పెద్దగా ఫైనాన్షియల్గా మా హస్బెండ్ నేను పెళ్ళి అవ్వగానే భలే ఫైనాన్షియల్గా పెద్ద వెళ్ళిపోయి మధ్యన ఒక డౌన్ఫాల్ వచ్చింది, పప్పుచారే ఉండేవాళ్ళం. సో ఇట్స్ ఆ పప్పుచారులో అప్పుడు ఆ పప్పుచారు ఉంటుంది చూడు టేస్ట్, దానిలాగా రాదు ఏది. అండ్ యూ కాంట్ ఎఫర్డ్, భోజనమే ఎఫర్ట్ చేయనప్పుడు మళ్ళీ ఇంకా నీకు లడ్డూలు మైసూర్ పాకులు ఎక్కడి నుంచి వస్తాయి? సో దెర్ ఇస్ అ కనెక్ట్ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మా, ప్రతిదీ ఎవరికైనా కనెక్ట్ అయింది అనుకో, అది నచ్చింది అనుకో, మనకి దాంతో సంబంధం ఏదో ఒకటి ఉండాలి, ఉంటుంది. ఏదో ఒక క్యారెక్టర్ అవ్వాలి, అన్ని అవ్వకపోవచ్చు క్యారెక్టర్స్, ఏదో ఒక క్యారెక్టరో ఒక ఎక్స్ప్రెషనో లేదా ఒక సెట్టో ఒక డ్రెస్సో, అది డ్రెస్ కూడా కాస్ట్యూమ్ కూడా కరెక్టేగా. అవునవును, హీరోయిన్ వేసుకున్న డ్రెస్సులు చూసి ఎంతమంది డ్రెస్ అవరు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ కనెక్ట్ బిట్వీన్, అవి మనకి కొంతమందికి నచ్చచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్స్పెక్టివ్, ఒక్కొక్క మనిషి ఎలా చూస్తారు అన్నది కదమ్మా. సో నాకు అలాగా ఆ రుక్మిణి అన్నది అది అంతే, అది అది అలాగే ఏడుస్తుంది రుక్మిణి అటు తిరిగి చూసావు కదా నేను అక్కడ పోస్ట్ అంతే ఆ రుక్మిణి అది, దానికి మాక్సిమం తెలిసింది వాడు ఏం తిట్టినా తిట్టుకు వాడు అరిసిన కోపడిన పప్పుచారు ఉన్నారా అని అడుగుద్ది. అమ్మో మీలాగా ఉండాలంటే అసలు చాలా కష్టం, కానీ మీలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, అసలు బీపీ షుగర్ ఏం ప్రాబ్లమ్స్ చూడు, ప్రాబ్లమ్స్ వద్దనుకుంటే ఉండి చూడు, ఉండలేము, ఇంపాసిబుల్ అది వదిలే, అదేగా ఉండాలి అని ఉంటుంది. ఎలాగో చూసి ఒక ఐడియల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఉండాలని ఉంటుంది కానీ ఉండలేమని అర్థమైపోతుంది. మీరు ఇంతకీ ఎక్కువ చెన్నైలో ఉంటారా, ఇక్కడ ఉంటారా? చెన్నైనే ఉండేది, చెన్నైలోనే ఉంటారు, ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంటారు అంతే. ఓకే, కానీ స్పష్టంగా తెలుగు మాట్లాడేస్తారు, తమిళ మాట్లాడేస్తారు, మా వారు మలయాళి, ఆయన పుట్టి పెరిగింది ఏంటి కర్ణాటక, చదువుకుందంత, పుట్టింది కేరళ, ఆయన చదువుకుంది అంత కర్ణాటక. మీరు ఇప్పుడు ఉండేదేమో తమిళనాడు, కర్ణాటకలోనే పెళ్ళై 25 ఇయర్స్ ఉన్నాను. ఇది పెద్ద ఆల్ ఇండియా వస్తుంది ఇప్పుడు నీకు నేను చెప్పాను, సౌత్ ఇండియా కవర్ చేస్తారు, చాలా నార్త్ ఇండియా కూడా ఉంది మా ఫ్యామిలీలో, ఇప్పుడు కెనడాలో ఒకళ్ళు ఉన్నారు, మొత్తం ఉంది, వరల్డ్ ఉంది. అవును, అన్ని లాంగ్వేజెస్ నేర్చుకునే దాని మీద మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఇంట్రెస్ట్ లేదు, అదే మా నాకు భోజనం చిన్నప్పుడు, ప్రతి భాషల్లో నేను మాట్లాడి నేనే డబ్బింగ్ చెప్పాలి కాబట్టి మాకు విధి లేకుండా ఈ సినిమాయే మాకు గతి కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ సినిమా నాకు భోజనంతో పాటు భాష కూడా ఇన్ని భాషలు నేర్పించిందని. చాలా ఏమనాలంటే అంత ఈజీ కాదు, ఇప్పుడు మేము సడన్గా వెళ్ళి నేర్చుకుందాం అంటే మాకు ఎలాగో రాదు, మీకు బై ప్రొఫెషన్తో పాటుగా మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ లాంగ్వేజెస్ వచ్చేసాయి హ్యాపీగా, ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. యూ ఆర్ బ్లెస్డ్ అమ్మా, నీకు ఆ పరిస్థితి రాకూడదు, రాలేదు మాకు, ఇంకా చెప్పాను కదా. మీ క్యారెక్టర్స్లో చిన్నప్పుడు క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడతారు కదా, మీరు కూడా ఒక ఏమంటుంది ఒక ఐకాన్ లాగా గుర్తుంటుంది మీకు కదా, అది చిన్నప్పుడుది శంకరాభరణంలో అబ్బాయి క్యారెక్టర్ చిన్నప్పుడు అంత బాగా నటించారు చిన్నప్పుడే,
ఎట్లా యాక్టింగ్ ఎలా వచ్చేసింది మీకు అప్పుడే అంత చిన్న వయసులో? మూడేళ్ళ వయసులోనే మీరు చేశారు కదా? మూడేళ్ళు అవన్నీ పక్కన పెడితే చాలా సినిమాలు దానికి ముందు చేశాను. చిల్లర కొట్టి చిట్టమ్మలో ఒక సాంగ్ ఉంటుంది, చీటికి మాటికి చిట్టమ్మ అంటే. చాలా సినిమాలు ఉన్నాయి మా తమిళ తెలుగు మలయాళం అంతా. 49th ఫిల్మ్ అండ్ తెలుగు. ఎగ్జాక్ట్లీ శంకరాబన్నం ఇస్ 49th ఫిల్మ్. ఓ ఓకే. మై సెకండ్ రోల్ యాజ్ అ బాయ్ ఇన్ తెలుగు. ఓకే. కానీ సోమయాజుల గారి దగ్గర చేయడానికి అది మీకు అప్పుడు ఆ టైంలో భయం అంటే తెలియదా? ఎప్పుడు లేదు భయం మాత్రం. ఆ ఏజ్ లో అసలు తెలియదు. ఫస్ట్ ఏ ఏజ్ లోను భయం మాత్రం లేదు. ఎందుకు భయపడాలి? ఏమో అందరూ అంటుంటారు కదా. ఎందుకు ఏమో అందరూ అనేస్తే మనం అనేస్తామా? భయమే లేదు. వెన్ యు వర్క్ అండ్ నాకు అలవాటైన కెమెరా సిన్స్ మై చైల్డ్హుడ్ హవ్ బీన్ ఇన్ ద సేమ్ ఎన్వైరన్మెంట్, భయం ఎందుకు వస్తుంది? అండ్ ఆ ఈ డైలాగులే నా మాట అయింది. ఈ ఇక్కడ నడిచిన నడకే నా నడకే అయింది. సో ఇంకేంటి, ఇదే నేర్పించింది అన్ని. సో ఆ భయం అన్న మాట మాత్రం ఐ డోంట్. ఓకే, గాడ్స్ గ్రేస్ అగైన్. అండ్ మానస గారు ఈ స్టోరీ రాశారు, ముందు ఒకటి రాశారు, నిహారికా గారితోనే ట్రావెల్ చేస్తున్నారు? అవును, నిహారికా గారు ఫస్ట్ మాకు ఆపర్చునిటీ ఇచ్చిందంటే, మేము షార్ట్ ఫిల్మ్ చేస్తుంది, నేను మహేష్ మేము ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఓకే. సో మేము వి ఫార్మ్డ్ యాజ్ ఎ టీమ్ అండ్ వి యూజ్ టు వర్క్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దాట్. సో నిహారికా గారు యా షీ వాజ్ ద వన్ మాకు ఆమె ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో అప్పటి నుంచి యా జర్నీ ట్రావెల్ చేస్తున్నాం అని అంటే ఇట్స్ అవర్ బ్లెస్సింగ్ కి యూనో నిహారికా గారు అంటే ఫస్ట్ మ్యాడ్ హౌస్ చేశాను, తర్వాత యూజువల్లీ ఒక ప్రాజెక్ట్ చేశాక యూ డోంట్ కీప్ ఇన్ టచ్. కానీ నిహారిక గారు అలా కాదు, షీ విల్ స్టే ఇన్ టచ్ విత్ ఆల్ ద టీమ్. ఎప్పుడు మేము వెళ్ళి ఇట్లా ఒక స్క్రిప్ట్ ఉంది విన్నా, ఎన్ని స్టోరీస్ చెప్పినా అట్లా పేషెంట్స్గా వింటూనే ఉంటారు, ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటారు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, షీ క్రియేట్స్ ఆపర్చునిటీస్. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా మీకు. యా సో యా ఆ జర్నీని అట్లా నిహారిక గారు కంటిన్యూ చేస్తారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిజానికి ఇది ఏంటంటే, మీ అందరికీ మీ అందరికని కాదు, వెబ్ సిరీస్లోనే ఒక న్యూ ఒరవడి కొత్త ఒరవడి అంటారు కదా అలా, అసలు ఇప్పుడు ఫిల్మ్స్కే మేము ఇంటర్వ్యూస్ అన్నీ చేస్తుంటాం. ఫస్ట్ టైము ఒక వెబ్ సిరీస్కి ఇన్ని ఇంటర్వ్యూస్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, ఇదంతా మీ క్రూకి అందరికీ ప్లస్ పాయింటే. అండ్ నిహారిక గారు ఇంత డేర్ స్టెప్ ఎలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని మీకు అనిపించింది? డేర్ స్టెప్ అంటే ఇఫ్ యూ సీ నిహారిక గారు ఇది ఆల్మోస్ట్ ఫోర్త్ ప్రాజెక్ట్. తన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ముద్దపప్పు ఆవకాయ్, అంటే అది సూపర్ హిట్ వెబ్ సిరీస్లో. సో షీఈస్ యూస్ టు పికింగ్ అప్ గుడ్ స్క్రిప్ట్స్, మంచి మంచి స్క్రిప్ట్స్ తను చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ స్క్రిప్ట్ వచ్చి షీ బిలీవ్డ్ ఇన్ ఇట్, ఫస్ట్ స్క్రిప్ట్ బిలీవ్ చేశారు. తర్వాత మ్యామ్ సంగీత్ అవ్వచ్చు, నరేష్ సార్ అవ్వచ్చు, అంతా కాస్టింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు లైక్ మాకు అందరు పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళతో మమ్మల్ని అసోసియేట్ చేసి, ఇప్పుడు ఆర్ట్ చెప్పాను కదా, చిన్న సార్ కావచ్చు, ప్రవీణ్ పూడి సార్ కావచ్చు, అందరు అనమాట, రమేష్ సార్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. సో అంత టీమ్ అంతా అట్లా సెట్ అయింది అనమాట. సో నిహారిక గారికి స్క్రిప్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో, తర్వాత కాస్టింగ్, తర్వాత షూట్ అయింది, తర్వాత ప్రోడక్ట్ వచ్చినప్పుడు షీ ఫెల్ట్ తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, సమ్హౌ ఇట్ టర్న్డ్ అప్ ఇన్ టు రియాలిటీ. సో బాగా నచ్చి ప్రోడక్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండి షీ యునో టుక్ దిస్ స్టెప్ లైక్ ప్రమోషన్ చేద్దాం, చాలా మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం కదా, సో ఇట్ డిజర్వ్స్ టు బి యునో ప్రమోటెడ్. అండ్ అఫ్ కోర్స్ మ్యామ్ మాకు అసలు ప్రమోషన్స్ లేకుండానే అందరూ యూనో అంటే చెప్పాను కదా కాస్టింగ్ అంతా అట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు తులసి గారిని ఒకటి డౌట్ వచ్చింది నాకు ఇప్పుడే జస్ట్, మీరు అంత చిన్నప్పటి నుంచి అన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ చూస్తున్నారు కదా, మామూలుగా అయితే అప్పుడంతా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరైనా మీకంటే పెద్దోళ్ళు చాలా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు అంతా రివర్స్లో మీరు వాళ్ళంతా చిన్నవాళ్ళు అయిపోయారు, మీరేమో మీరే బాగా ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు అందరితో కంపేర్ చేస్తే. ఇంత చిన్న వయసులో వెళ్ళి ఇంత ఇంత ప్రాజెక్టులు అవన్నీ చేస్తున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా అలాగని ఆ పిల్ల సరిగ్గా వినలేదేమో ఇంకొట్టేది, ఈ అమ్మ ఎక్స్పీరియన్స్ లేదా, అమ్మమ్మ సెట్లో అందరు బుర్ర తినేసేసి బెత్తం ఒకటే లేదు పిల్ల చేతిలో. షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ జాబ్, షీ నోస్ ఆల్ ద క్రాఫ్ట్స్, ఒక డ్రెస్ కంటిన్యూటీ, ప్రతిదీ ప్రతిదీ, డైలాగ్స్, సెట్ ప్రాపర్టీ అన్నీ చేసేసింది. అసలు సగం రిలీఫ్ మన డైరెక్టర్ మహేష్ కి ఏంటంటే, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఏ స్టాండర్డ్ నుంచి. సో తనకు ఒక పెద్ద ఐ కెన్ టెల్ షీ వాజ్ లైక్ ద మదర్ లాగా ఈ సెట్కి నాకన్నా మహేష్కి కూడా ఉండి,
అన్ని చూసేసుకునేది. మహేష్ చుట్టూ ఈ డైలాగులు చెప్పడం, షార్ట్ చూసుకోవడం, అంతవరకే. దిస్ గర్ల్ యూస్ టు లైక్ అలా ఎక్స్పీరియన్స్ మేబీ ఉండి ఉండొచ్చులే, కానీ ఇంత చిన్న వయసులో అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేసి ఇంత చురుకుగా పనులు చేసేస్తున్నారు కదా, అదైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించుండేటబుల్. ఎస్ డెఫినెట్లీ. అంటే ఐ థింక్ యూత్కి మీ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు, మీకు అన్ని తెలుసు ఇప్పుడు, అప్పుడు అది లేదు కదా. బట్ ఇది ఉండడం డెఫినెట్లీ ఒక ప్లస్ మీకు. యూఆర్ అప్డేటెడ్ విత్ ఎవ్రీథింగ్ కదమ్మా, గ్యాడ్జెట్స్ ఎలాగా అయితే ఇది అవుతున్నాయో. ఇంకా చెప్పాలంటే ఇంకా మేమే వి ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద న్యూ ఎరా, బికాజ్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోకూడదు కదా. వి షుడ్ ఆల్సో థింక్ అది ఎంతవరకు ఐఎమ్ ఏబుల్ టు డూ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్స్, నేనెంత చేయగలుగుతున్నాను అన్నది మాత్రమే. ఇప్పుడు దానికే రోజు పొద్దునే వెన్ యూ గో టు ది సెట్ యూ షుడ్ నో ఇవాళ లైక్ యునో ఐ మజన్ డూ సంథింగ్ ఆడ్ కానీ ఏదో ఉంటుంది కదా. సో ఆ లిమిటేషన్స్ అది ఇంట్లో మనం ఆ పరిధులు మనం ఎంత చేయగలం, కరెక్ట్గా చేయాలి, ఈ ఉంటాయి కదా. సో ఈజీ యాక్టింగ్ విత్ మనం అనుకోవచ్చు ఇట్స్ వెరీ ఈజీ అని, అది కాదు యాక్చువల్లీ. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు హ్యాండిల్ అండ్ యువర్ మైండ్ సెట్ ద డే యాజ్ అ ఉమెన్. నాకు నా పర్సనల్ థింగ్స్ కూడా ఉంటాయా, నా ఫ్యామిలీ, నా తల్లి, నా ఏజ్డ్ మదరు, మై బ్రదర్ వే బ్యాక్ ఇచ్చాయి, చాలా విషయాలు ఉంటాయి కదా. పెళ్ళైన ఒక మదర్గా నా కొడుకు ఇన్ని పక్కన పెట్టి యూ హ్యావ్ టు కమెంట్ టు ద క్యారెక్టర్. సో ఇమాజిన్ వాట్ ఎస్పెషలీ ద వర్కింగ్ విమెన్ గో త్రూ. ఫాస్ట్ లో పెయిల్స్ మీ ఫాస్ట్ పెయిల్లు నాకు నోరు తిరగట్లేదు తెలుసు, రివర్స్ లో చెప్పాలంటే అసలు మీరు ఎంత ఈజీగా అన్ని ఎఫ్లో వచ్చే సో ఇలాంటి మంచి మంచి డైలాగ్స్ చాలా అనిపించాయి ఇందులో. అంటే కామెడీగా నవ్వద్దు అనుకుని కొంచెం కంట్రోల్ చేసుకుందాం, డిస్టర్బ్ అవుతారనుకున్నా నవ్వొచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఏడవద్దు అనుకున్నా ఏడిపోచ్చిన సందర్భాలు ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి అంటే ఇలా ఇంటర్వ్యూస్ ద్వారా అన్నా చాలామందికి రీచ్ అవ్వాలి నిజంగానే, చూడాలి, చూస్తే కొంచెం ప్లెజెంట్గా ఒక మంచి సీరియస్ చూసిన అనుభూతి అందరికీ కలుగుతుంది అని నా ఒపీనియన్ చూశాను కాబట్టి. సో ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా మీరు చాలా రాయాలి, నిహారిక గారి ముందు తీసుకురావాలి, మీరు చెయ్యాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి.